ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో పాన్యం మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి వరకు 28 విభాగాల్లో కార్యదర్శులను నియమించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ఈ విభాగ నాయకులు పార్టీకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీలో క్రియాశీలకగా పనిచేసిన వారికి మంచి గుర్తింపును అందిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మున్సిపాలిటీలు కానీ లేదా కార్పొరేషను 4 క్లస్టర్లు చేసి ఆ క్లస్టర్లలో పార్టీ అధ్యక్షులను నియమించి వారితో పాటు అక్కడ ప్రధానంగా పార్టీ అధ్యక్షులకు దోహదపడే విధంగా ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఈ విధంగా కోశాధికారులు అందరినీ కూడా నియమించే ఒక ప్రక్రియ రాష్ట్రంలో ఈ మధ్యనే వారి ఆధ్వర్యంలో అమరావతిలో జరగడం జరిగింది మన కేంద్ర పార్టీ ఆఫీసులో. ఆ విధంగానే జిల్లా స్థాయిలో ఇప్పటికే మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు రెండు జిల్లాలకు కూడా అధ్యక్షులుగా ఉండి వారు ఇప్పటికే చాలా నియామకాలు కూడా చేయడం జరిగింది. ఇంకా మండల స్థాయిలోనూ 28 అనుబంధ సంస్థలు ఉన్నాయి, వాటికి కూడా అధ్యక్షులు నియమించడము ఇవన్నీ ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా కమిటీ నియామకం పూర్తవుతుంది. అంచేత అవన్నీ కూడా మా ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మిగతా ముఖ్యమైన లీడర్లు శాసనమండలి సభ్యులు కానీ అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ వీళ్ళందరికీ కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ వీరందరికీ కూడా తెలియజెప్పి ఈరోజు మన కర్నూలు నంద్యాల జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ఒకసారి సమీక్షించడం జరిగింది. తప్పకుండా ఇది పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి ఆ విధంగానే మా పార్టీ అధ్యక్షులు కూడా ఈ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి వాళ్ళు రాబోయే రోజుల్లో అమలు చేస్తారని చెప్పి చేయాలని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేతే మేము ఈరోజు అందరూ కూడా ఇక్కడ సమావేశమై మా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని తేదీల వారికి కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఇది పూర్తి అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలు ఉంటాయి, మండల స్థాయిలో కూడా సమావేశాలు శాసనసభ్యుల శాసనసభ అభ్యర్థులు మాజీ శాసనసభ్యులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది పార్టీ పటిష్టత కాకుండా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరందరికీ కూడా సముచిత స్థానం కల్పించి పార్టీ వారికి అన్ని రకాల కూడా ఆదుకునే విధంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.